తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పండగ వాతావరణం పరిస్థితి ఉన్నది. నిన్ననే వంగోల్లో చూశాం మహానాడ పరిస్థితి. ఈ ప్రభుత్వం చేస్తుండే వ్యతిరేక విధానాలకి ప్రజలందరూ ఇసుక చెంది అనేక ప్రాంతాల నుంచి సచ్చందంగా వాళ్ళంతకు వాళ్ళు కార్యకర్తలు నాయకులు ఎవరంతకు వాళ్ళు ఒక గ్రామానికి ఒక బండి పంపితే మా ఊరికి నాలుగు బండ్లు పంపండి మేము వస్తున్నామని అని చెప్పి ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వానికి శరమోగించాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకొని ముందుకొస్తున్నారు. నిన్న ఒంగోలులో చూశాము దండోపదండాలు జనాలు. ఈ యొక్క మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు ఏ సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికుల ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు మనమందరూ ఐకమత్యంగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మట్టి కలిపించాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రము అదేగో తప్పాలు పట్టింది. ఆర్థిక వ్యవస్థ అన్ని రాష్ట్రాల నుంచి చూస్తున్నాం, మన రాష్ట్రం పక్కన చూస్తున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నది అనేది అన్ని సామాజిక వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు ఈరోజు ఒక కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా నీరు గారిపోయినాయి. ఇవన్నీ కూడా అన్నీ తెలుసుకొని అన్ని కమ్యూనిటీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలని మనమందరూ కూడా కలిసి కట్టుకొని రేపు పొద్దున మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తేనే మన బతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఈ విధంగా అందరూ ఆలోచన చేసి ఈ యొక్క వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనమందరం సిద్ధంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ కలిసి వస్తారని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా మన రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వారు ఆర్థికంగా కాదు అన్ని విధాలుగా కూడా వాళ్ళు అణిసివేస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు ముందుకొస్తున్నారు. ఆ ఒక్క ప్రజాప్రతినిధులు ఏ ఒక్క కమ్యూనిటీ కూడా వాళ్ళు ఏమి రుద్రించండి లేదు. సంక్షేమ పథకాలన్నీ నీరు గారై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు పూర్తిగా కూడా ఎన్నికబడారు, అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ గ్రహించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం. ఇందీ రామారావు ఏ రోజు సామాజిక న్యాయం చేశారు, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ పార్టీ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు ఈరోజు మేము ఈ కండవ వేసుకొని ప్రజలకి ప్రజల ముందుకు వస్తున్నాం మీడియా ముందర మాట్లాడుతున్నామంటే ఆ రోజు రామారావు గారు పెట్టిన ఒక భిక్ష అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేశారు. కాబట్టి ఈ పార్టీని ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అంటుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు వస్తున్నారు.